అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. రీసెంట్గా టీటీడీలో నియామకం జరిగింది చైర్మన్ గా. అండ్ ఆ చైర్మన్ గారు చెప్పింది ఏంటి అంటే, కేవలం టీటీడీకి సంబంధించి హిందువులు మాత్రమే ఉండాలి, ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తొలగిస్తాము అని చెప్పడంతో ఓవైసీ గారు దీనికి స్పందించారు. అక్కడ మా వర్క్ భూములు ఉన్నాయి, మీరు ఏ విధంగా తొలగిస్తారు అని చెప్పడం జరిగింది. అసలు నిజంగానే వర్క్ భూములు అంటే భూములు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి ఈ వ్యాఖ్యలపై ఒకసారి నటి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. నిజంగానే తిరుమలలో వర్క్ భూములు ఉన్నాయా, ముస్లింలకు కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయా? అంటే ఉన్నాయని అంటున్నారు వాళ్ళు, ఉన్నాయా లేవా అనేది నాకు కూడా అంత అవగాహన లేదు. బీబి నాంచార్య అనే మన ముస్లిం ఆమె అనుకుంటాను, కనుక నేను అంత అంటే ఇది ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి, కనుక నేను ఇది మతానికి సంబంధించిన విషయం కాబట్టి నేను అంత లోతుగా వెళ్ళను. పూర్తిగా అవగాహనతో బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు మాట్లాడి ఉంటారు, వాళ్ళకు కూడా ఆలోచనతోనే ఓవైసీ గారు కూడా చేస్తుంటారు, ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ చైర్మన్ గారి మాటలనే నేను ఏకోపిస్తున్నా. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం, అది ఉదయం గోవింద నామస్వరంతో గోవింద గోవింద అనేది ఒక ఏడుకొండల వాడిని పూజిస్తూ ఏడుకొండలను వేడుకుంటూ ఉదయం కింద నుంచి పైదాకా నామస్వరంతో ఆధ్యాత్మిక కేంద్రంలో అక్కడ ఓన్లీ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, హిందూ మతానికి దేవుడు కాబట్టి ఆ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే పని వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండాలి. బయట వాళ్ళు ఎవరు వచ్చినా డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. గుడికి వెళ్ళొద్దు అని చెప్పట్లే. మీరు గుడికి వెళ్ళేటప్పుడు మీరు క్రిస్టియనా ముస్లిమా అని డిక్లరేషన్ ఇవ్వాలి. అన్ని వేరే వేరే మతస్థులు, మీకు గుడికి రావద్దు, మీరు వేరే మతస్థులు గుడికి రావద్దు అని చైర్మన్ గారు చెప్పలేదు అక్కడ. కనుక అక్కడ మనం ఓవైసీ గారిని అర్థం చేసుకోవాలి. ఓకే, మీ ఒక బోర్డు ల్యాండ్లు ఉండొచ్చు, ఉంటే ఇది సపరేట్, మిమ్మల్ని వెళ్ళ మీ గుడిలోకి వెళ్ళొద్దు అని చెప్పలేదు. అంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు దేవుడి నామస్వరంతో మన గోవింద గోవింద నామస్వరంతో ఆధ్యాత్మిక కేంద్రంలో, అది హిందూ మతానికి చెందిన దేవుడు కాబట్టి వాళ్ళు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే ఉండాలన్నారు. కానీ వాళ్ళు ఒక్కలే మీకు దర్శించుకోవాలని చెప్పలేదు. మీరు నోట్ చేసుకోవచ్చు, అది వగ్భూములు మీకు ఉంటే ఉండవచ్చు, వగ్భూములు ఉంటే దానికి వీటికి సంబంధం లేదు, ఉంటే ఉన్నాయో లేవో తెలియదు. చైర్మన్ గారు అన్న మాటలకి, మీరన్న మాటలకి పొంతం లేదు, ఆయన మాటలకి మనం ఏకేపించవచ్చు. ఎందుకంటే ఆ మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవు గోవింద నామస్వరంతోనే ఉండాలి కాబట్టి ఆ అన్య మతస్థులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ చేసి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. నేను ఫలానా క్రిస్టియను, నేను ఫలానా ముస్లిము, దేవుణ్ణి దర్శించుకోవడానికి అందరూ ఆహ్వానితుడే, కానీ డిక్లరేషన్ ఇస్ ఫైల్. కనుక మనం అదొక్కటి ఆలోచించుకోవాలా. చైర్మన్ గారు ఏదైతే చెప్పారో, గత పాలకులు చేసిన పాపాలని ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు, వచ్చాడు ఇప్పుడే. గత పాలకులు చేసిన పాపాలని దేవుడికి క్షమాపణ కోరుతూ ప్రక్షాళన చేయడానికి బీహార్ నాయుడు గారు వచ్చారు, దాంట్లో మొత్తం కొంతమంది మెంబర్స్ వచ్చారు. కనుక దాంట్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇక మొత్తం టోటల్గా అందరూ చాలామంది ఉన్నారు. మన ఆ ఏడుకొండల వాడి కొండను ఎంత దారుణంగా చేశారు, ఆయన మొత్తం టోటల్గా ఫ్రీ ఫుడ్ ఎంత దాకా దారుణంగా చేశారు. మనం ఇంకా ఉన్న విషయానికి వెళ్తే అన్నీ మనం తీర్చుకోబట్టి గతంలోనే అన్నీ చేశారు, అన్నీ చేశారు. దేవుడుగా పక్కన పైనుంచి చూస్తున్నాడు. కనుక ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రక్షాళన చేయాలని చైర్మన్ గారిని వేశారు. చైర్మన్ గారు అన్నీ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించి భక్తులకు ఏ అసౌకర్యం జరగకుండా, భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా, భక్తులు అక్కడ గోవింద నామస్వరంతో అందరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రంలో దేవుణ్ణి పూజిస్తూ దేవుని మనం వేడుకుంటూ అక్కడ కార్యక్రమాలు జరగాలని ఒక ఆలోచనతో, అందుకని ఎవరైనా అన్యమతస్తులు ఎవరైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళని తీసి కిందనే వేయాలి అనే ఆలోచన ఉన్నారు తప్ప, వాళ్ళు ఉద్యోగాలు తీసి వాళ్ళు పట్టకొట్టాలని కాదు. గతంలో ఏమైనా ఉంటే వాళ్ళు తీసి కిందకి వేస్తారు, ఇంకొక దాంట్లో ఇంకొక వేరే విభాగంలో వేస్తారు. అంతే, ఇక్కడ గుడిలో అనేది కంపల్సరీ దేవుని నామస్వరంలో ఉన్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అయ్యప్ప గుడి ఉంటుంది, అయ్యప్ప గుడి కూడా డిఫరెంట్ కదా, కనుక ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. కనుక ఏడుకొండల స్వామి గుడిలోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి చైర్మన్ గారు ప్రక్షాళన మొదలుపెట్టారు అది. కనుక దాంట్లో చిత్తూరులో మళ్ళీ మొదలుపెట్టారు ఇంకోటి, ఎవరు మాజీ చైర్మన్ గారు, మాజీ చైర్మన్లు అందరూ టీడీడీ చైర్మన్లు అంటాం, మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మన వైవి సుబ్బారెడ్డి గారు, ఇక మొత్తం టోటల్గా రాష్ట్రానికే నేత అధినేత విజయసాయిరెడ్డి గారు, ఆయన్ని అనవచ్చు, నేత అధినేత ఆయనే. ఢిల్లీలో చక్రం తిప్పే నాయకుడు ఆయన,
ఇక్కడందరూ కలిపి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఏమయ్యారో నాకు అర్థం కావట్లేదు. రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ ఆయనకి ఇచ్చారు, పెద్దిరెడ్డి రామచంద్ర గారిని అవుట్ చేసేసారు. అంటే ఆయన అవుట్ అయిపోయాడు, ఈయన అవుట్ చేసేసారు, అర్థం కాదు కానీ కొంచెం దూరం చేసేసారు. ఇది చేసి ఇప్పుడు మొత్తం టోటల్గా ఎలా లేదన్నా మన తిరుపతి నుంచే శంకారం పూని మనం ఎట్టి బస్సు తిరుపతిలో గెలవాలి. తిరుపతి నుంచే 2027 ఎలక్షన్స్ అంట. 2026 మోడీ గారు రిటైర్మెంట్, 2026 జమిలీ ఎలక్షన్స్ రావచ్చు. మోడీ గారు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి, మోడీ గారు రిటైర్మెంట్ అవుతూ మళ్ళా దేశం అంతా బీజేపీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ని స్థాపించి ఆయన రిటైర్మెంట్ అయ్యి హాయిగా వెళ్దామని అనుకుంటున్నాడు. 2027 ఎక్కడ వస్తే విజయసాయిరెడ్డి గారు అవ్వచ్చు, ఇది 2026 ఎండింగ్ అవ్వచ్చు, 2000 మేబీ. వాళ్ళకి ఎంత బేగ ఎలక్షన్ వచ్చేస్తే అంత బేగ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ లేక నిద్ర పట్టట్లేదంట. కుర్చీ కుర్చీ అని అడుగుతున్నాడంట. ఆ కుర్చీ వేసారంట కానీ ఆ కుర్చీ కాదంట, కుర్చీ కింద పోస్ట్ కావాలంట. కనుక పోస్ట్ లేదు కాబట్టి ఆయన గీచుకుంటున్నాడు. కేంద్రంలో ఏమన్నా ప్రయత్నించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమని ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ వస్తాయి, ఆయనకి చీఫ్ మినిస్టర్ పోస్టే కావాలి. ఓకే, అదే చంద్రబాబు నాయుడు గారి పోస్టే కావాలి. ఇంకా పోస్ట్ అవసరం లేదు ఆయనకి. ఆయన గవర్నర్ ఇచ్చిన వద్దు, ఆయన చీఫ్ మినిస్టర్ గారి పోస్టే కావాలి అంతే. అందుకని ఆయన నిద్ర పట్టట్లేదు. వీళ్ళందరూ కలిపి మొత్తం సభ పెట్టి దాంట్లో ఎలాగైనా సరే ఏదో బాధపడైనా సరే ముందు ఆ మోడీ గారిని ఏదో బాధపడి మోడీ గారిని బతుమడుకొని ఇంకో బతుమడుకొని ముందు ఎలక్షన్ వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేద్దామని బాధపడుతున్నారు. అండ్ రీసెంట్గా జగన్మోహన్ వాళ్ళ పార్టీ నుంచి అనిల్ గారు కూడా బయటికి వెళ్ళిపో వెళ్తున్నారు అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. అనిల్ యాదవ్ గారు చాలా మంది వెళ్ళిపోతారు, మిగిలేదు మా ఒకటే మిగులుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే మిగులుతారు. తల్లి వెళ్ళిపోయే, చెల్లి వెళ్ళిపోయే, అక్క చెల్లెలు వెళ్ళిపోయాయి. మా అక్క మా అవ్వలు అవ్వలు అనే వాళ్ళు అవ్వలు వెళ్ళిపోయారు, అక్క చెల్లెలు అని అక్క చెల్లెలు వెళ్ళిపోయారు, ఎవరు లేరు పార్టీలో. లాస్ట్కి మిగిలేదు ఆమె, ఆయన ఆయన భార్య మిగులుతారు, విజయసాయిరెడ్డి గారు మిగులుతారు. ఇంకా ఆయనకి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే సీఎం అవుదని కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఆయన ఒక్కడే మిగులుతాడు, ఇంకెవరు మిగలరు నాకు తెలిసి. కనుక వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కనుక ఆ పార్టీకి ప్రతిపక్ష వాదా ప్రజలే ఇవ్వలేదు. కనుక దేవుడు కూడా పైనుంచి వస్తున్నాడు. ఏడుకొండల వాడు ఆయన మాట్లాడుతున్న అబద్ధాలన్నీ ఏడుకొండల వాడు చూస్తూ నవ్వుతూ ఏడుకొండల వాడు చూశాడు. నాయన నీ అబద్ధాలు చాలు, ఇంకా చాలు చాలు సాధించు, నీకు ఇంక నీకు సెలవు ఇచ్చేశారు అని. కోడికత్తి కేసు అన్నో వాళ్ళు ఇరికిచ్చావు, గుడకరాయి కేసు అన్నో ఆయన ఎవరినో పాపం ఇరికిచ్చావు. ఏదేదో కేసు అంటూ ఇరికిచ్చడమే తప్ప చిన్నాన్ని ఎవరు చంపారో తెలియదు. కనుక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాథ నట చక్రాలు అంటారు, అంటే రథ చక్రాలు నట చక్రాలు అంటే నటనలో వీరు నటనలో ఆరితేరిన వాడు కాబట్టి నట చక్రాలు అంటారు. జన రథ చక్రాలు కాదు, రథం అంటే నడిపించేవాడు, ఈయన నటన చేసేవాడు కాబట్టి నట చక్రాలు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకునే తీసేశారు. అన్ని దిక్కుల ఫోటో అన్నో. రేపు నేను చెప్పాం కదా, మా బొట్టు బిల్ల మీద కూడా నువ్వు ఫోటో అడుగుతావు నాయన, నువ్వు మా తాలి బొట్టులో కూడా నా ఫోటో పెట్టుకోమని అడుగుతావు, కనుక నీకు దండం వద్దు నాయన, నువ్వు వెళ్ళిపో అని చెప్పి సాగనంపి రాత్రి 1 గంట దాకా అందరూ చేశారు. మేబీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చేశారా లేదనేది 1 ఇయర్ చేస్తే కదా తెలిసేది. ఒక సంవత్సరం మనం వాళ్ళ పాలన చూసిన తర్వాత వాళ్ళంతా ఎలా చేస్తున్నారు, పోలవరం పూర్తి చేస్తారా, అమరావతి పూర్తి చేస్తారా లేదనేది చూడటానికి అవకాశం ఉంటుంది. ఏది చూడకుండానే ఫెయిల్ అయిపోయారు 6 సూత్రాలు ఉచిత, ఆల్రెడీ మీకు ఉచిత బస్సు ఒకటి రావాలి, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి కదా. కొన్ని అవుతాయి, టైం టేకింగ్ అంతే, రాత్రి అన్నీ అవ్వవు, కొన్ని అవుతాయి. కనుక చంద్రబాబు నాయుడు గారి పాలన, డిప్యూటీ సీఎం గారి పాలన చూద్దాం, పవన్ కళ్యాణ్ గారి పాలన. ఈలోగా టీడీపీ జనసేన కార్యకర్తలు కొట్టించుకుంటున్నారు వాళ్ళు ఈ పోస్టుల కోసం. కనుక అవి కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాళ్ళ పార్టీలో, అది వాళ్ళ పార్టీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి. వీళ్ళ పార్టీలో ఒక డిస్టర్బెన్స్ ఉంటే మొత్తం టోటల్ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పార్టీలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు. బీజేపీ సైలెంట్గా ఉన్నారు, బీజేపీలో క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి. కనుక ఇది ఎక్కడ చూసినా వాళ్ళిద్దరికి అక్కడ పోటీతత్వం వస్తుంది, కనుక వాళ్ళు కూడా దాన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత కూటమికి ఉంది.